జగన్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాజంపేటలో పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వైకాపాకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుండాలంటే మిథున్ రెడ్డి ఓడిపోవాలన్నారు. ఉత్సాహం పెరిగిపోయింది. మాకందరికీ ఒక సందేహం ఉంది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే రేపు పోలింగ్ స్టేషన్లు కూడా దద్దరిల్లిపోతాయి. ఎవడైనా సరే అడ్డం వస్తే తమ్ముళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు 4 రోజులతో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది. పాపాల పెద్దరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం, మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్లి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇక్కడ మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేస్తే మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకొని పోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా, మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు గాని 3 రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి. అవునా తమ్ముళ్ళు? అవునా ఆడబిడ్డలు? అవునంటే జైలు పైకి ఎత్తండి. మీరందరూ బాధపడుతున్నారా? అన్యాయం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా? మీకు జిల్లా కావాలా లేదా? న్యాయం కావాలా లేదా? కావాలా? కావాలి. ఇంట్లో పడుకోండి. ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి, అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు. వాళ్ళిద్దరిని పార్లమెంట్ లో అసెంబ్లీలో గెలిపించండి, మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి. ఇప్పుడు ఇచ్చిన రాజు చోటి అన్యాయం జరగకుండా చూడాలి. మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం. ఏ విధంగా చేయాలో చేసి 3 గంటలకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు? కావాలి. ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి గెలిపిస్తామని. ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది, అదే ప్రజా తిరుగుబాటు. ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజంపేటలో చూస్తున్నా. ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది,
రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం. డ్రామా కంపెనీ మూసేయబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు. 2014లో శివరాజకీయం చేసిన అవునా కాదా?